హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మీకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి కావాల్సిన అన్ని విషయాలు లభ్యమవుతాయి. మీరు ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్పై క్లిక్ చేయండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హాయ్ అండి, శరీరానికి వ్యాయామం ఎట్లాగో అట్లాగే మెదడుకి పదును అనేది ఖచ్చితంగా దానికి సంబంధించి వ్యాయామాన్ని మనం అందిస్తూ ఉండాలి. సో ఈ విషయం అందరికీ తెలుసు, కాకపోతే అప్పుడప్పుడు పాటిస్తూ ఉంటాం, మధ్యలో ఒకసారి డివియేషన్ అయ్యి మళ్ళీ పక్కదారి పడతా ఉంటాం, మళ్ళీ అందుకుంటూ ఉంటాం, ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే మన ఛానల్ తరపు నుంచి అప్పుడప్పుడు ఇటువంటి వీడియోస్ అందించడానికి ప్రయత్నిస్తుంటాను. సో ఈరోజు చూస్తే ఒక మెదడుకు పదును లాంటి ఒక వీడియో చూద్దాము, ఒక ప్రశ్న. సో ఇక్కడ ఏంటంటే, మూడు సీసాలు ఉన్నాయి. సీసా వన్లో స్వీట్లు ఉంటాయి, సీసా టూలో చాక్లెట్లు ఉంటాయి, సీసా త్రీలో స్వీట్లు ప్లస్ చాక్లెట్లు ఉంటాయి. ఒకసారి ఇమేజ్ కూడా చూడండి. మొదటి సీసాలో స్వీట్లు, అట్లాగే సెకండ్ సీసాలో చాక్లెట్లు, థర్డ్ సీసాలో స్వీట్లు ప్లస్ చాక్లెట్లు. ఈ విధంగా ప్రతి సీసా మీద లేబుల్స్ కూడా అంటించున్నాయి. అది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అన్ని సీసాల మీద లేబుల్స్ ఉన్నాయి కానీ తప్పుగా ఉన్నాయి. అంటే సీసాలో ఏమున్నాయో ఖచ్చితంగా బయట స్టిక్కర్ అది కాదనమాట. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ సీసా స్వీట్లు ఉన్నాయి కానీ దాంట్లో ఉండేది ఖచ్చితంగా స్వీట్ అయితే కాదు అని అవి అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, సీసాలకు తొంగి చూడకుండా కేవలం ఒకే ఒక సీసా నుండి చేతికి ఏది అందితే అది తీసుకుని దాని ఆధారంగా అన్ని లేబుల్స్ మనం కరెక్ట్గా అంటించగలగాలి. అంటే సీసాలో మనం చూడకుండా ఒక సీసా మూత తీసి చేతికి ఏదైతే తీసుకొని దాని ఆధారంగా మిగతా అన్ని సీసాస్ మీద లేబుల్స్ అనేవి కరెక్ట్గా అంటించగలగాలి. సో ఇక్కడ క్వశ్చన్స్ ఏంటంటే, తెరవడానికి ఏ లేబుల్ ఉన్న సీసాని మనం ఎన్నుకోవాలి ఆ మూడు సీసాల్లో, అట్లాగే దాని ఆధారంగా అన్ని లేబుల్స్ కరెక్ట్గా ఎలా అతికిస్తారు. సో ఇదండి, కింద కామెంట్స్లో మీ ఐడియాలని పొందుపరచండి. దీనికి సమాధానం మళ్ళీ మనం చూద్దాము, కామెంట్స్లోనే మీకు తెలియపరుస్తాను. సో ఒకసారి సీసాలు కూడా చూసుకుంటే ఈజీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.